హే గైస్, ఛానల్ కనుక కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. హే హలో, వెల్కమ్ టు డేస్ వ్లాగ్ అందరికీ. అండ్ ఇవాళ మనం వచ్చేసి కోల్ బార్బిక్యూకి వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, అండ్ నియర్లీ వచ్చేసి 2 to 3 months అవుతుంది లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి. సో ఈ కరోనా సెకండ్ వేవ్ వీటన్నిటి వల్ల నేను ఇంకా ఏం వీడియోస్ అయితే తీయలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ చెన్నై వచ్చేసాను. నేను చెన్నైలో కోల్ బార్బిక్యూ రెస్టారెంట్ అని మనకి 3 branches ఉన్నాయి చెన్నైలో మొత్తం. సో మేమైతే టీ నగర్ బ్రాంచ్కి వచ్చాం, అండ్ లొకేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ మీకైతే చూపిస్తాను ఇక్కడ కోల్ బార్బిక్యూలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి. అండ్ మనకు ఆల్రెడీ బార్బిక్యూ నేషన్ అండ్ అబ్సల్యూట్ బార్బిక్యూ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి. సో వాటికి వీటికి తేడా ఏంటనేది నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వాటి లింక్స్ కూడా. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో ఇదైతే కోల్ బార్బిక్యూస్. మనం టేబుల్ అయితే ముందే బుక్ చేసుకున్నాం. వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. సో ఇది ఏ ఫ్లేవర్ అయితే నాకు తెలీదు, బట్ టేస్ట్ అయితే బాగుంది వెల్కమ్ డ్రింక్ వచ్చేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి బార్బిక్యూ గ్రిల్ అయితే వాళ్ళు ప్లేస్ చేస్తున్నారు. సో మనకి మూడిట్లో మనకి అబ్సల్యూట్ బార్బిక్యూ అవ్వనివ్వండి, బీబీక్యూ అవ్వనివ్వండి, ఇక్కడ అవ్వనివ్వండి, మనకి గ్రిల్ ఐటమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే మనకి మెయిన్ కోర్స్ ఐటమ్స్, లైవ్ కౌంటర్, డెజర్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నేను మీకు అవన్నీ చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ లైక్ చేయడం మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇవి మటన్ సీక్ కబాబ్ అనమాట. సో ఇవి అన్నింటిలో కామన్ అయ్యాయి కాబట్టి మనకి స్టార్టర్స్ ఐటమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి వెజ్లో మనకి క్యాజువల్ పొటాటో అనమాట. సో మనకి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాస్తో చాలా బాగుంటుంది టేస్ట్ పొటాటో. అండ్ మనకి ఇక్కడ సాసెస్ కూడా మనకి మయోనీస్ ఇచ్చారు, గ్రీన్ చట్నీ ఇచ్చారు, అండ్ షెజ్వాన్ సాస్, అండ్ నార్మల్ టొమాటో కెచప్ ఇచ్చారు. సో నేనైతే మయోనీస్తో ట్రై చేస్తున్నాను మటన్ సీక్ కబాబ్. అండ్ ఇక్కడ ఇక్కడైతే కొంచెం అన్నీ స్పైసీగా ఉన్నాయి టేస్ట్ వచ్చేసి. అండ్ మనకి ఇక్కడ తండూరి అండ్ ఇది హనీ చికెన్ అనమాట. సో ఈ హనీ చికెన్ మనకి బార్బిక్యూ నేషన్ కానీ అబ్సల్యూట్ బార్బిక్యూలో కానీ ఉండదు నాకు తెలిసి, నేనైతే టేస్ట్ తినలేదు. సో ఇక్కడ హనీ చికెన్ చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి హనీ చికెన్ కూడా. అండ్ నెక్స్ట్ వెజ్ ఐటమ్ వచ్చేసి క్రిస్పీ కార్న్ అనమాట. సో నాకు ఎక్కడైనా కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి క్రిస్పీ కార్న్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇప్పుడైతే మనకి గ్రిల్ మీద స్టార్టర్స్ అయితే ప్లేస్ చేస్తున్నారు. సో చికెన్, ప్రాన్స్, ఫిష్ ఈ మూడే కామన్ అనమాట మనకి ఏ అవుట్లెట్లో చూసుకున్నా. ఓన్లీ గ్రిల్ మీద అయితే మనకి చికెన్, ప్రాన్స్, ఫిష్, అండ్ వెజ్లో వచ్చేసి మష్రూమ్, పన్నీర్, వాటర్ మెలన్, పైనాపిల్ ఉంటాయి అన్నమాట.
ఇచ్చారు చిన్న చిన్న పీసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంది, అంటే అప్పటికప్పుడు వేడివేడిగా బేక్ చేసి ఇచ్చాడు కదా, సో టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇంక మనం డెజర్ట్ కౌంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్, రబ్జీ, గులాబ్ జామ్, అటువైపు కేక్స్, అండ్ నేనైతే స్టోన్ ఐస్ క్రీమ్ చెప్పాను. సో మనకి ఇక్కడ క్రీమ్ స్టోన్ లాగే స్టోన్ ఐస్ క్రీమ్స్, రోల్ ఓవర్ ఐస్ క్రీమ్ ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే చాక్లెట్ స్టోన్ ఐస్ క్రీమ్ చెప్పాను. అండ్ మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా ఫ్లేవర్స్, సో అవి కూడా ట్రై చేయండి. అండ్ మనకి సాసెస్ వచ్చేసి చాక్లెట్ సిరప్, మ్యాపిల్ సిరప్, మ్యాంగో సిరప్, క్యారమెల్ సిరప్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మన ఇష్టం ఏ సిరప్ కావాలంటే దాంతో టాప్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ టాపింగ్స్ కూడా మన ఇష్టం వచ్చినాయి తీసుకోవచ్చు. సో నేనైతే బ్రౌనీ వేసుకున్నాను టాపింగ్కి. సో టేస్ట్ అయితే చేశాను ఐస్ క్రీమ్, చాలా బాగుంది ఐస్ క్రీమ్ కూడా. అండ్ ఇంకా డెజర్ట్స్ కౌంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ బ్రౌనీస్, వాఫల్స్, డోనట్స్ అన్నీ ఉన్నాయి. డెజర్ట్స్ విషయానికి వచ్చేస్తే డెజర్ట్స్ అయితే చాలా ఉన్నాయి బార్బిక్యూ వాటి మీద కంపేర్ చేసుకుంటే. కోల్డ్ బార్బిక్యూస్లో డెజర్ట్స్ తినే వాళ్ళకైతే మంచి ఫీస్ట్ అనే చెప్పాలి. సో మనకి ఇక్కడ వచ్చేసి డోనట్స్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి, స్ట్రాబెరీ ఉంది, చాక్లెట్ ఉంది, అంటే మనకి పైన టాపింగ్ వచ్చేసి. అండ్ ఇది స్వీట్ వచ్చేసి జిలేబీ, గులాబ్ జామున్, రబ్డీ 3 ఉన్నాయి. అండ్ మనకి అటువైపు చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది, సో అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ ఆర్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉందని చెప్పాను. సో ఇక్కడ మనకి ఇట్లా బ్రెడ్ పీసెస్ అయితే ఉంటాయి, సో ఎన్ని కావాలంటే అన్ని మనకి ఇక్కడ స్టిక్స్ కూడా ఉంటాయి పక్కనే. సో దాన్ని బట్టి వాటి అవి తీసుకొని జస్ట్ మనం అట్లా చాక్లెట్ ఫౌంటైన్ లో పెట్టేసి సర్వ్ చేసుకోవచ్చు మనమే. సో సెల్ఫ్ సర్వింగ్ అన్నమాట. అండ్ ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా డెజర్ట్స్ ఉన్నాయి, సో వాటికి కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి స్ట్రాబెరీ మౌసీ, పైనాపిల్ మౌసీ కేక్, సో కింద నార్మల్ చాక్లెట్ కేక్, పైనాపిల్ కేక్ ఇవన్నీ ఉన్నాయి. సో అసలు చెప్పా కదా డెజర్ట్స్ అయితే అసలు డెజర్ట్స్ చాలా డెజర్ట్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ కింద వచ్చేసి సలాడ్స్, ఫ్రూట్స్, వాటర్ మెలాన్, పపాయ, మస్క్ మెలాన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి స్వీట్ అన్నమాట సంథింగ్. అండ్ చీజ్ కేక్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసి స్ట్రాబెరీ చీజ్ కేక్, పిస్తా చీజ్ కేక్, ఇది వచ్చేసి పిస్తా చీజ్ కేక్ అనమాట. సో ఇవన్నమాట డెజర్ట్స్ అన్నీ వచ్చేసి మనకి స్వీట్స్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇంక ఇదన్నమాట వీడియో. అండ్ మనకి బిల్ వచ్చేసి 2358 అయింది 3 మెంబర్స్కి. సో ఒక్కొక్కళ్ళకి వచ్చేసి 780 రూపీస్ ఆర్ సంథింగ్ పర్ పర్సన్ అనమాట. సో గోల్ బార్బిక్యూస్ కూడా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా చెన్నైలో ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. సో ఎప్పుడైనా వచ్చినప్పుడైనా కానీ ట్రై చేయండి. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోమాకండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.